అందరికీ శినార్థులలో ఎట్లున్నారు నిమ్మలమేగా, ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇక రాజకీయం ఎట్లా జరుగుతుందో మీకు తెలియదా, కానీ ఇక మొత్తం మీద రేవంత్ రెడ్డి సార్ సీఎం అయినాక ఇక గాంధీ భవన్కి కలొచ్చింది పోండి. ఈ అలా గాంధీ భవన్లో ఇక మరి సమావేశం పెట్టిరు పార్లమెంట్ ఎలక్షన్స్ మీద. ఇక మరి ఈ ముచ్చట ఇట్లుంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఇక 3000 పించిన మంచిలో జగన్ సారు, ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక మరి మంత్రి సీతక్క అయితే ఇక సంచలనమైన నిర్ణయం తీసుకున్నది. ఇక మరి ఈ ముచ్చట ఇట్లుంటే ఇక ధరలు అయితే ఇక దండిగానే ఇక బతికేటట్టే లేదు ఇక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇక దేశంలో కానీ. ఇగో గీ తీరులు ఉన్నాయి ముచ్చట్లు, ఇక మరి సూతమా మన రచరచ వార్తలు. ఇక కూసురతాన కుంపడి పెట్టినట్టే గీదే కావచ్చు. ఇక వైఎస్ఆర్ సిపి మీరు అఫీషియల్ పేజ్ చూసే ఉంటారు ట్విట్టర్లో. ఇక మరి ఏం పెట్టిరు అంటే ఇక తెలంగాణలో మొత్తం ఇక పాలన అవినీతి మాయమే అయిపోయింది, ఎక్కడిదక్కడ లంచాలు, ఇక మరి ఏదన్నా రావాలంటే ఇక దరఖాస్తులు తీసుకోవాలి, ఇక దండిగా ఉండాలి అని చెప్పి ఇగో గీ తీరా పోస్ట్ చేసేసరికి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇక సంచలనంగా మారింది. ఇగో ఏంది రాబే ఏంది అని చెప్పి ఇక తిట్టుకుని దాకపోతున్నది పార్టీ లీడర్లు అయితే. ఏంది జగన్ సారు గింత పని చేస్తేవి, ఇక ఎన్ని రోజులు నువ్వు రావాలి జగన్ కావాలి జగన్ అనే మాట వినొచ్చు, కానీ ఇక ఈ పోస్టు పెట్టినాక ఇక మా తెలంగాణ వ్యాప్తంగా ఇక పోవాలి జగన్ అనే మాట వింటూ ఊళ్ళు. ఇక మరి జర యాద్ చేసుకో, ఇక మరి పెద్ద మనిషివి ఇక నువ్వు గిసోటి పోస్టు పెట్టిస్తావు సారు అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇక తెలంగాణ ఉద్యమంలోనేమో అప్పుడు అన్నదమ్ములులే కలిసి ఉండాలన్నావు, ఇప్పుడేమో ఇక గిట్లా విడదీసినట్టు మాట్లాడుతున్నావు, ఏం పద్ధతి సారు అని చెప్పి ఓ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇక పోస్టుకు మస్తు కామెంట్లు వస్తున్నాయి. ఇక మరి అసలు కథ ఏందని పరిశాన్ అవుతురా, ఇక మరి అసలు కథ చెప్తే తినుండ్రి. ఇక వైఎస్ఆర్ సిపి ఉన్నది కదా, అదే నుల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ సార్ పార్టీ. ఆ పార్టీ వాళ్ళు నిన్న ట్విట్టర్ పీటర్లో ఒక పోస్టు పెట్టిర్రు, ఏంటంటే ఇక మరి తెలంగాణలో ఎట్లున్నది ఏం సంగతి మీరు చూస్తున్నారు కదా, ఇక మొత్తం అవినీతి జరుగుతున్నది, ఏ దేనికైతే ఇక దరఖాస్తే పట్టాలి, ఇక మరి దరఖాస్తు అయిన దాకా కాదు, ఇక లంచం ఇచ్చిన దాకా కాదు, ఇక మరి ఏదన్నా అభివృద్ధి పథకాల కోసం అప్లై చేసుకోవాలంటే ఇక పెద్ద పెద్ద లైన్లు కట్టాలి, అవో గది దుస్థితి అని చెప్పి రాసుకొచ్చిర్రు. ఇక మరి ఆధార్ కార్డుకైనా రేషన్ కార్డుకైనా ఇక పెద్ద ఎత్తున లైన్లు కట్టాలి, గట్లున్నది తెలంగాణ పాలన అని చెప్పి ఓ గిట్లా రాసుకొచ్చిర్రు. ఇక మరి ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే ఏమంటా ఉన్నారంటే, ఇక మరి జగన్ సారు ఇక గిదా నువ్వు కించపరచుడు మమ్మలను, గిట్లు నాది నీ కథ అని చెప్పి మస్తు మంది జగన్ సార్ నడుచుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఎట్లా రాసుకొచ్చారంటే, ఇక ఏది కావాలంటే ఇక గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ఇక వాలంటీర్లు ఇక టక్కుని వచ్చి ఇక ఏది కావాలన్నా అందిస్తారంట. ఇక మరి అవినీతి లేకుండానే ఇక పాలన జరుగుతుందంట. ఇక రేషన్ కార్డు కోసమైనా ఇక పుట్టిన దినం కోసమైనా ఇక సచిన దినం కోసమైనా ఏ సర్టిఫికేట్ కావాలైనా సరే ఇక మరి టక్కున ఇస్తాము, ఇక మరి చేస్తాము, అంత మంచిగా రాసుకొచ్చిరు వాళ్ళ కోసము. ఇక అదే కాదుల్లో ఇక మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ను చూడడానికి ఇక వేరే వేరే రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి చూసిపోతురంట. అవో గా తీరులు ఉన్నదంట జగన్ సార్ పరిపాలన. ఇక మరి తెలంగాణలో అయితే ఇక మొత్తం అన్యాయమే జరుగుతుంది, మొత్తం లంచాలే జరుగుతున్నాయి అన్నట్టు రాసుకొచ్చిర్రు. ఇక ఈ నిన్న తెలంగాణ ప్రజలు ఏమంటా ఉన్నారంటే, ఇక మరి మీ కంటికి కనిపిస్తలేదా సారు అంగన్వాడీలు దాదాపు నెల రోజులాయే, ఇక మరి అంగన్వాడీలు మొత్తం రోడ్డు మీదనే ఉండి ధర్నా చేయబట్టి ఇక వాళ్ళని నడుచుకునే దిక్కే లేకపోయి, ఇక పాపం ఆశా వర్కర్లకు జీతం కావాలని చెప్పి వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చారు, ఇక మరి పారిశుద్ధ కార్మికులు కూడా వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఇవో గిట్లున్నది మీ ఆంధ్ర పాలన. ఇక నిరుద్యోగుల బాట అసలు ఎవరే పడతలేరు, ఇక పాపం వాళ్ళను ఎవరినే పట్టించుకుంటలేరు అని చెప్పి ఇక మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి నిదాదాలు మీరు చూస్తున్నారా అని చెప్పి జగన్ సార్కి అయితే ఇక మస్తు సార్ గట్టిగానే అరుచుకుంటున్నారు వాళ్ళు. ఇక జగన్ సారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ప్రోగ్రాం పెడితే అడుగుదాం ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగులు ముందుకు వచ్చిన ఘటన మర్చిపోయిరా ఏం సంగతి సారు అని చెప్పి ఇవో ఇట్లా ఒకట రెండా చాలా విధాలుగా పోస్టులు పెడుతున్నారు. ఇక మరి అద్దమూలు ఉన్నాయి సారు మీ రోడ్లు, మీ రోడ్లు చూసిర్రా మా రోడ్లు చూసిర్రా అని చెప్పి ఇవో ఈ విధంగా కూడా అరుచుకుంటున్నారు వాళ్ళు. ఇక మరి అంత మంచిగా ఉంటే ఇటు జగన్ సారు, ఇక మరి చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు ఎందుకు కొట్లాడుతారు సారు, మీరు ఏం అన్యాయం చేయండి అని చెప్పి ఓ గీ తీరులు అరుచుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అయితే. ఇక మరి చూడాలే ఈ వీడియో చూసినాక మన తెలంగాణ మంత్రులు ఏం మాట్లాడతారో ఏమో, ఇక మరి ఎందుకంటే ఇక మొత్తం దరఖాస్తుల కోసమే ఎక్కువ ఉన్నది ఆ వీడియోలో. ఇక మరి దరఖాస్తులు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జరగబట్టి ఇక మరి కాంగ్రెస్ మంత్రులు ఏం మాట్లాడతారో ఏమో, ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. We'll be right back.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇక మనం చూసినాం నిన్న మొన్న పెట్రోల్ బంక్ల దగ్గర ఏం రాసి ఉన్నది ఏం కథ. ఇక నిలబడి నిలబడి కాలే గుంజుతున్నాయి. ఇక పెట్రోల్ దొరికిన దొరుకుతున్నది, దొరకడానికి దొరకకపోతున్నది. ఆ గాతీరులు ఉన్నది పెట్రోల్ బంక్ల దగ్గర పంచాయతీ. కానీ ఇవన్న పెట్రోల్ లేకుండా ఎంత మంచి ఉపాయం చేసిండో ఒకసారి చూడుండులా. ఇక దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర ఎట్లా బారులు తీసిరో మనం చూసినాముళ్ళు. ఇక దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నది. ఇక ఏడవైన పెట్రోల్ బంకుల దగ్గర లైన్ అంటే లైను, పెద్ద లైను. ఇక దానివల్ల ఇక రాష్ట్రం అంతా ట్రాఫిక్. ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక మరి పెట్రోల్ దొరికిన వాళ్ళకే దొరుకుతున్నది. ఇక దొరికిన వాళ్ళకు పెట్రోల్ ఇక పక్క దొరికితే పాపం ఏం దొరికిన వాళ్ళు అయితే ఇక బండ్లు దొబ్బుకుంటూ పోతున్నారు. అవో గాతీరులు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా కష్టాలు. ఇక మరి అందరి కష్టాలు ఇట్లుంటే ఇక అన్న ఎట్లా ఉపాయం చేసిండో చూడండి. చూసిరు కదా ఇక పెట్రోల్ బంక్ దగ్గర ఏం నిలబడాలి ఏం సంగతి అనుకున్నాడేమో కానీ ఇక మొత్తం మీద అయితే ఇక గుర్రం మీద యోగీ లెక్కల జొమాటో ఆర్డర్ ఇస్తున్నాడు. ఇక మరి ఏందన్న పెట్రోల్ దొరకలేదా ఏం సంగతి? అగో విన్నారు కదా, ఇక 3 గంటల సరి పెట్రోల్ బంక్ అన్నా నిలబడ్డారంట. అయినా కానీ పెట్రోల్ దొరకక యోగి తీరులో ఉపాయం చేసిండు. ఇక మరి ఇది ఏను అని పరిశాన్ కాకుండా మన హైదరాబాద్లో చెంచులగూడలో జరిగింది ముచ్చట. ఇక ఈ అన్న ఉపాయం చూసి అందరు ఈ వీడియోని అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ చేస్తుండే పోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక దేశంలో బతికేటట్టు ఉన్నదా? ఇక ఉప్పు ధర చూసిర్రు, పప్పు ధర చూసిర్రు. ఒకప్పుడు గుడ్డు ధర 5 రూపాయలు ఉండే, ఇప్పుడు 7 రూపాయల దాకా పోయింది. ఇక మటన్ కొందామంటే 1000 రూపాయలు ఇవో గిట్లున్నాయి ధరలు. ఎట్లా బతకాలనో ఏమో తెలంగాణ రాష్ట్రంలో. ఇక దేశంలో నిత్యావసరాల ధరలు దంచి కొడుతున్నాయి. ఇక కోడి కొండెక్కితే ఇక గుడ్డు గుట్టెక్కినట్టే ఉన్నది. ఓ గాతీరులు ఉన్నాయి, చికెన్ కోడి గుడ్డు ధర. ఇక నిన్న మొన్నటి దాకా గుడ్డు ధర 5 రూపాయలు ఉంటే ఇప్పుడేమో ఏకంగా 7 రూపాయలకు చేరింది. ఓ గాతీరులో పోతున్నది గుడ్డు ధర. ఇక మటన్ ధర చూసుకుంటే ఇక 1000 రూపాయలు నిండింది. ఇక ఈ పొద్దు రేపట్ల ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే ఇక మనకు సుక్కలే. ఓ గాతీరులు ఉన్నది పరిస్థితి ఇప్పుడు దేశంలో. ఇక గుడ్డు చికెన్ ధర ఇట్లుంటే ఇక నూనె ఏమో 200 అయ్యింది. ఇక కందిపప్పు ధర అయితే ఇక 180కి చేరిందుళ్ళు. ఇక బియ్యం అయితే ఇక పెరుగుతూనే ఉన్నది. ఇక దాదాపు ఒకప్పుడు ఎంతుండే ఎప్పుండి 40 రూపాయల కిలో ఉండే, ఇప్పుడేమో 80 రూపాయలకు చేరింది. ఇక ఆఖర్ల అల్లం ధర అయితే ఇక 200కి చేరింది. ఇక ఎల్లిగడ్డ ముచ్చట అసలు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఎల్లిగడ్డ ధర 300 అయ్యింది. ఇగో ఘీ తీరులో మండిపోతున్నాయి ధరలు. ఇక మరి సామాన్యమైన ప్రజలు ఎట్లా బతకాలనో ఏమో. ఇక మరి ఈ జీతంలో ఇక మరి ఉప్పుకే పప్పుకే 100 ఖర్చు పెడితే ఇక ఈ పొద్దు రేపు ఇక దావకనకు దానికి దీనికి ఎన్ని పైసలు ఖర్చు పెట్టాలి చెప్పుండ్రి. ఇగో ఇట్లున్నది పరిస్థితి. ఇక మరి అభివృద్ధి చెందుతున్నాం అంటారు కానీ ఇక ఎవరు బతుకులు అన్నీ ఉన్నాయి పోండి. ఏహే కాంగ్రెస్ పార్టీ పోగడినే అలాగున్నది కదా రాష్ట్రంలో. ఇక సీఎం అయినాక ఇక మరి రేవంత్ రెడ్డి సార్ ఊపి ఇంకో తీరు ఉన్నది. ఇయో రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జ్ని పెట్టిర్రు. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్లలో అయితే ఇక గెలిచేందుకు తయారే అంటున్నారు. ఇక మరి సమావేశంలో ఏం జరిగింది ఏం సంగతి ఒకసారి చూడుండ్రి. ఇక 2023లో గాంధీ భవన్ గడియలే మారిపోయిన ఇల్లు. ఇక 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇక గాంధీ భవన్లో వెలుగులే వెలుగులు పొంది. ఇక మరి ఇలా గాంధీ భవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఇక మరి ఈ సమావేశంలో ఇక మంత్రులు ఎమ్మెల్యేలు ఇక చాలామంది పాల్గొన్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల మీద పార్లమెంట్ ఎన్నికల మీద ఇక మొత్తం చర్చలు జరుగుతున్నట్లయితే తెలుస్తున్నది. ఇక మరి కొత్త ఇన్ఛార్జ్ మేడం ఆధ్వర్యంలో జరిగింది ఇవన్నీ చర్చలు. ఇక మరి పార్లమెంట్ ఎలక్షన్స్కి ఇప్పటికే ఇక మరి జిల్లాల వారిగా మంత్రులను ఇన్ఛార్జీలుగా పెట్టిర్రు. ఇక మరి ఎంతవరకు గెలుస్తారో ఏమో చూడాలి. కానీ ఇక మంత్రులైతే ఇప్పటికే మొత్తం మీద పనిలో దిగిరు పార్లమెంట్ ఎలక్షన్స్లల్లా. ఇక కాంగ్రెస్ జోరు చూస్తుంటే ఇక 16కి 16 సీట్లు గెలిచేటట్టే ఉన్నది. ఓ పోరగాళ్ళు, ఇక నిజాయితీ ఉంటే ఇక నిలువెత్తును అమ్మేస్తారు. ఇక మరి అందరు ఆడోళ్ళు ఈ అమాయకులు అంటే ఇక మోసపోతారు. సుమి, యోగిడు ఎంత పెద్ద పని చేసిందో చూడండి. గేమే ఇక ఓ అన్నలు, ఇగో మీకోసమే ఈ వీడియో. ఇక మరి అమ్మాయిలందరూ నిజాయితీగా ఉంటారు అనుకుంటే ఇక మనము పప్పులా కాల్ చేసినట్టే సుమి. ఇక మనం నిజాయితీగా ఉంటే ఇక మనం ఉన్నతానే నిలువెత్తు అమ్మేస్తారు. ఇగో కనిపిస్తున్నది కదా గేమే. ఇక మరి ఈమె లేడీ అనుకోగలరు, ఈమె మాయలా కేడి ఓ గంత పని చేసింది. ఇక మరి ఏం పని చేసిందని పరిశాన్ కాకుండ్రి. ఇక మరి హైదరాబాద్లో ఆరామ్సే నిలబడుతుంది. ఇక బొచ్చలోని లిఫ్ట్ అడుగుతుంది. ఇక మరి జనంతా అసంత దూరం పోయినాక ఇక మరి అసలు ముచ్చట స్టార్ట్ చేస్తుంది. ఇక అట్లా ఇట్లా మాట్లాడుతుంది. ఇక మరి బండి దిగే టైంలో ఇక మొత్తం బెదిరింపులకు పాల్పడుతుంది సుమి. ఇక జర జాగ్రత్త. ఇక నువ్వు నన్ను రేప్ చేసేందుకు ప్రయత్నించినవు, ఇక నీ మీద కేసు పెడతా, ఇక నిన్ను బెదిరిస్తా, నిన్ను లోపటేస్తా, ఇగో ఈ తీరులో బెదిరిస్తుందంట. ఇక ఏ కేసు పెడుతుంది, ఎంతకాలం జైలు శిక్ష పడుతుంది, ఇగో ఆ ముచ్చట కూడా ఈమెనే చెప్తుందంట. అగో ఘా తీరులో బెదిరించి పైసలు వసూలు చేస్తున్నది మన హైదరాబాద్లో. ఇక మరి జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా ఇక లిఫ్ట్ అడిగే పని పెట్టుకుంటుంది. ఇక లిఫ్ట్ ఇచ్చినాక ఇక ఎవరైతే లిఫ్ట్ ఇస్తారో ఇక వాళ్ళ పని చేస్తుంది సుమి. ఇక మొత్తం మీద ఈ ముచ్చట బయటికి ఎట్లా తెలిసిందంటే ఇక మాది బాధితుడు ఉంటాడు కదా ఇక డ్రైవరు, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఇక మరి ఏంది ఏం సంగతి అని చెప్పి ఇక మొత్తం ఆరాధిస్తే ఇగో ఈ విధంగా బయటపడ్డది ముచ్చట. ఇక మరి ఈమె మీద ఇదొక్కటే కేసు అని చెప్పి పరేషాన్ కాగలరు. ఇట్లా 17 కేసులు ఉన్నాయి మన మొత్తంలో హైదరాబాద్లో. ఇగో ఇంత కథ నడిపిస్తున్నది. ఇక చూసిరు కదా జర భద్రం సుమి. ఇక తెలివనులకు లిఫ్ట్ ఇవ్వకుండ్రి, ఇక మరి లిఫ్ట్ ఇచ్చి యాగం కాకుండ్రి. ఇక బడి దొంగలకి ఇదో మంచి ముచ్చటుళ్ళు. ఇక మరి ఎన్ని రోజుల నుంచో కోరుకుంటున్నారు కదా పూరలు. ఇక పొటగాలు ఇక మరి పతంగులు ఎక్కించుకుందామని చూస్తున్నారు కదా. ఇక సర్కారు మీకు మంచి ముచ్చట చెప్పింది, గదే సంక్రాంతి సెలవులు. ఇక మరి ఎన్ని రోజులు వచ్చినాయి ఏం సంగతి ఒకసారి చూడండి. ఇక టీచర్ అమ్మ పాఠాలు చెప్తున్నప్పుడు పక్కకు తిరిగి సంక్రాంతికి ఎన్ని రోజులు అని చెప్పి మాట్లాడుకునే ఓ బడి దొంగలు. ఇవో మీకే ఈ ముచ్చట. ఇక మీరు ఖుషి అయ్యేటట్టు సర్కారు ఓ మంచి ముచ్చట చెప్పింది, ఈ సంక్రాంతికి సెలవులు ప్రకటించింది. ఇక మీరు అనుకుంటున్నట్టు ఒక రోజు 2 రోజులు 3 రోజులు కాదు, ఒకటేసారి 6 రోజులు ప్రకటించింది సెలవులు. ఇక 12 సంది 17 దాకా ఇక మొత్తం 6 రోజులు ఇక దుమ్ము దులుపుండి. జర పైలం సుమి, ఇక పతంగులు ఎక్కించేటప్పుడు ఇక మరి పతంగి వాయ అని చెప్పి ఇక నువ్వు కూడా దానెంబడి పోయినావనుకో, ఇక మరి నీ బతుకు గుట్ ఆగమైపోతుంది. ఇక చైనా మాంజ, ఆ మాంజ, ఈ మాంజ అని చెప్పి అడ్డమైన మాంజలు వేసుకొని ఇక మరి కోసుకునేదాకా పోకుండ్రి. ఇక మరి జర జాగ్రత్తలు వాయించుండ్రి. ఇక పిల్లలకు తెలియకపోతే ఇక జర తల్లిదండ్రులు కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మరి ప్లాస్టిక్ దారాలతో ఇక పతంగులు ఎక్కిస్తే ఇక మరి ఎట్లయితుందో మనం చూడలే మా ఇంతకుముందు. ఇక మరి దాని మీద కూడా మీరు అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మరి ఎంతకైనా నయం. ఇక మరి పతంగులు ఎక్కించేటప్పుడు ఆ బిల్డింగ్ల మీద ఉన్నప్పుడు ఇక మీ పిల్లల మీద ఒక కన్నీసి ఉంచుండ్రి. ఇక మరి ఎందుకంటే ఇక పండుగ పూట పరిచయం కావద్దు కదా. ఈ రియల్ ఎస్టేట్ దంద పాడుగాను పల్లెనంత ఆగం చేసిర్రు, ఈ అడవినంత ఆగం చేసిర్రు. ఇక మరి అడవులు నా పశువులు మొత్తం ఇక మొత్తం మన ఊర్లలో పడుతున్నాయి. ఇక మళ్ళీ ఒకసారి చిరుతపులు ఎట్లొచ్చిందో చూడండి ఈ అపార్ట్మెంట్లకు.
అమ్మరే బిడ్డ, ఈ నడుమ అడవిలో ఉన్న పులులు సింహాలు ఊర్లలోకి వస్తున్నాయి కదూళ్ళు. ఇక మనం మొన్ననే చూసినాం ఒక పులి ఇంటి ముంగట ఎట్లా వండుకున్నా చూసినాం కదా. ఇక ఊరందరూ అయితే మస్తు భయపడ్డారు. ఇగో ఇట్లనే అయింది మళ్ళీ ఇంకొక తానా. అగో చిరుతప్పులు ఎట్లూరికి వస్తున్నదో చూడుండ్రి. చూసిరు కదా ఇక మెల్లగా మెట్లెక్కుతున్నది. ఇక ఇంకేముందో చెప్పుండ్రి. అడవిలో ఉండాల్సిన చిరుతపులి ఒక్కటేసారి ఇట్లా అపార్ట్మెంట్లోకి వచ్చేసరికి ఇక భయపడి పోలీసులకు ఫోన్లు కొట్టిర్రు. ఇక అట్లనో ఇట్లనో తమలాడి ఇక ఆఖరిలో అడవి శాఖలు ఇక చిరుతపులని పట్టుకొని ఇక అడవిలు వదిలిపెట్టిర్రు. ఇక అయినా అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి ఉన్న అడవులని యాగం చేస్తే ఇట్లనే కాదు. ఇక ఏందో ఏమో కానీ ఈ అడవిలో ఉండాల్సిన చిరుతలు పులులు ఇట్లా ఊర్లలోకి వచ్చి బతికితే ఇక పాపం ఊర్లో ఉన్నోళ్ళు ఆగం ఆవాలి. ఇక మరి ఊర్లో ఉన్నోళ్ళు ఎటు కావాలనో ఏమో. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇక సమీక్ష చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి సార్ మంత్రులు. ఇక మళ్ళీ ఒక కొత్త అంశం మీద మంత్రి సీతక్క నిర్ణయం తీసుకున్నది. ఇది మామూలు నిర్ణయం కాదు. మీరు కూడా శుభాష్ అంటారు మరి ముచ్చట ఏందో ఒకసారి మీరు కూడా చూడండి. ఇక కాంగ్రెస్ పార్టీ పోగడ్నే అలాగున్నది కదా. ఇక మొన్న రేవంత్ రెడ్డి సారు విద్యా వ్యవస్థ మీద సమీక్ష చేసిండు. ఇక చేసినాక ఇక ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పాఠశాల ఉండాలని చెప్పి ఆర్డర్లు ఇచ్చిండు. ఇక మరి దాని మీద కూడా ఇక మొత్తం అధికారులు పనిచేస్తున్నారంట. ఇక మరి ఎట్లా పెట్టాలి ఏం సంగతి. ఇక మరి డిఎస్సి ద్వారా కూడా కొంతమంది ఉపాధ్యాయుల పోస్టులు వేసేందుకు కూడా తయారు ఉన్నారంట. ఇగో అట్లనే ఇగో సీతక్క కూడా ఇదే నిర్ణయం తీసుకున్నదిలో. ఇక మరి అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రతి పాఠశాలల్లో 2% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ఈ అధికారులకు ఆర్డర్లు వేసింది. ఇక అట్లనే కాదుల్లో అంగన్వాడీ స్కూళ్ళు ఇక మరి పాఠశాలకు ఇక దూరంగా ఉంటే ఇక మరి అంగన్వాడీ స్కూళ్ళు ప్రాథమిక పాఠశాల ఇక 2 ఒకటే దగ్గర ఉన్నట్టు ఇక జర చూసుకోవాలన్నట్టు ఆర్డర్లు వేసింది. ఇక మొత్తం మీద అనాథ పిల్లలను అయితే ఆదుకోవాలి వాళ్లకు చదువు చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం చేసుకున్నట్లయితే ఇక అర్థమవుతా ఉంది. ఇక అనాథ పిల్లలను దత్తత తీసుకునేందుకు కొన్ని చట్టాలు కొన్ని రూల్స్ సరళించాల్సిన అవసరం అయితే ఉన్నది అని చెప్పి ఆర్డర్లు వేసింది. ఇక బాగా పైసలు ఉన్న వాళ్ళు పిల్లలను దత్తత తీసుకోవాలి వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి పిలుపునిస్తూ ఉంది. ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక కొత్త వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక మంచినే నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇక మరి ఎంతవరకు అమలవుతుందో ఏమో. ఇక సీఎం జగన్ సార్ కేసీఆర్ సార్ను కలవబోతున్నాడు. ఇక మరి వెనుక ఏం మతలాపు ఉన్నది. ఇక మరి పరామర్శించేందుకు వస్తున్నారని చెప్పి ఇక చాలా రాజకీయ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. కానీ ఇక మరి అసలు సంగతి ఏంది. ఇక మరి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అవుతున్నాయి. ఇక మరి వీటి మీద చర్చించి ఎందుకు వస్తున్నారా లేకపోతే రాజకీయంగా ఇక చంద్రబాబును దెబ్బగొట్టడానికి చూస్తున్నారా అని చెప్పి ఇక గీ లెక్కల చర్చ జరుగుతున్నది. ఇక మరి ఎందుకు కలుస్తున్నారు ఏం సంగతి ఒకసారి చూడండి. ఇక రేపు మాజీ సీఎంను కలుస్తున్నాడు సీఎం జగన్ సారు. ఇక మరి నిన్నమొన్న ఇక పానం లేక ఈ ఆపరేషన్ అయించండి ఇంటికానే ఉంటున్నాడు కదా కేసీఆర్ సారు. ఇక మరి పానం ఎట్లున్నది ఏం సంగతి అరుచుకుందామని చెప్పి ఇక రేపు వస్తున్నాడంట ఇక మన హైదరాబాద్కు జగన్ సారు. ఇక మరి ఎట్లయింది ఏం సంగతి ఇక మరి ఎట్లు ఓడిపోయారు ఇక వీటన్నిటి మీద చర్చించే అవకాశం ఉంది అని చెప్పి ఇక చాలామంది అనుకుంటున్నారు. ఇక ఆ తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. ఇక మరి చంద్రబాబు కోసం ఇక కేసీఆర్ సార్కి తెలిసినంత ఇక ఇంకొకరికి తెలియదు కదా. ఇక చంద్రబాబు సారు ఆలోచనలు ఎట్లుంటాయి చంద్రబాబు సారు ఆటలు ఎట్లుంటాయి ఇక వీటన్నిటి మీద చర్చిస్తారా ఏంది సంగతి అని చెప్పి చాలా మంది పరిశాన్ అవుతారు. ఎందుకంటే ఇప్పటికే జగన్ సార్ ఇక టికెట్లు ప్రకటించిండు. ఇక మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక ఉన్న పరిస్థితిపై మొత్తం చర్చించేటట్టయితే మనకు అర్థమవుతా ఉన్నది. ఇక మరి ఇక కేసీఆర్ సార్ని అడిగి మరి ఎట్లా గెలవాలి ఏం సంగతి ఇక మరి చంద్రబాబుని ఎట్లు ఓడించాలి అని చెప్పి దాని మీద కూడా చర్చ జరుగుతుందని ఇక రాజకీయంలో అయితే ఇక జోరుగా పెద్ద ఎత్తున ఇక మొత్తం మీద చర్చ నడుస్తున్నది. ఇక మరి ఏమేమి మాట్లాడతారో ఏమో ఇక చూడాలి మరి రేపు పొద్దుగల.
ఇక చాలా దినాలు అన్నాజీలన్లు ఇక దూరం ఉన్నారు. ఇక మరి ఆయనకో పార్టీ ఈమెకో పార్టీ, ఇక మరి ఇద్దరి మధ్యలో చాలా పంచాయతీలు ఉన్నాయి అని చెప్పి మస్తు వార్తలు వచ్చినాయి. ఇక మరి షర్మిలాకయ్యో జగన్ సార్ కలిసింది. ఇక మరి జగన్ సార్ ఏమన్నాడు, ఏం సంగతో సార్ సూతముండి అవులా? ఇక సీఎం జగన్ను కలిసిందుల్లో ఇక షర్మిలక్క ఇక మరి చాలా రోజుల తర్వాత కలిసేసరికి ఇక మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు కానీ ఇక వైఎస్ఆర్ అభిమానులకు కానీ ఇక మస్తు సంతోషం పడుతున్నారు పోండి. ఇక మరి ఇక చాలా రోజులు అయింది ఇక మరి జగన్ అన్నని కలవక షర్మిలక్క. ఇక మరి పార్టీ పెట్టినాక ఇదే మొట్టమొదటిసారి కలుసుడు జగన్ అన్నను. ఇక మరి ఏమేమి మాట్లాడారు, ఏమేమి సంగతి అవన్నీ తెలియదు కానీ ఇక మొత్తం మీద అయితే ఇక షర్మిలక్క కొడుకు ఉన్నాడు కదా, ఇక రాజారెడ్డి పెళ్లికి రావాలని చెప్పి పత్రిక ఇచ్చింది. ఇక మేనమామ, ఇక మేనమామ లేకుండా పెళ్ళి అయితే రాదులా. ఇక మరి అందుకే ఇక మేనమామ ఉండాలని చెప్పి ఇక మొత్తం మీద షర్మిలక్క ఓ ఇంత పని చేసింది. ఇక మరి జగన్ సార్ వస్తాడా లేదా ఇక మొత్తం మీద తెలియదు కానీ ఇక మరి పార్టీ వర్గాలు అయితే ఇక మరి అరుణ్ పెళ్ళికి రాడా ఖచ్చితంగా వస్తాడని చెప్తున్నారు. ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మరి ఈ ముచ్చటి ఇట్లుంటే ఇక మరి సరాసరి ఇక ఢిల్లీ పోయింది ఈ షర్మిలక్క. ఇక మరి రేపు పొద్దుగాలు ఇక పార్టీని విలీనం చేసే కార్యక్రమం ఉందని చెప్పి ఇక పెద్ద ఎత్తున ఇక జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఇక మరి ఏం చేస్తుంది ఏం సంగతి ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ అవతాతలకు మంచి ముచ్చట చెప్పిండు జగన్ సారు. ఇక మరి పాదయాత్ర టైంలో ఇక మరి మీ గోసలు విన్నాడంట కదా, ఇయో మీకోసము మంచి పథకం తెచ్చిండు. ఇక మరి ఏం పథకం ఏం కథ అని చెప్పి పరిచయం కాకుండ్రి, ఆ ముచ్చట ఏందో మీరే చూడుండ్రి. ఇక ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ సార్ పోకట్నే అలాగున్నది కదా, ఈ మధ్య సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇక మరి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎవరెవరు పనిచేస్తున్నారు ఎవరెవరు పనిచేస్తలేరు, ఇక ఎవరెవరిని ఉంచాలి ఎవరెవరిని దించాలి, ఇక మొత్తం మీద అయితే ఒక కొత్త పోకట్తోనే పోతున్నాడు సీఎం జగన్ సారు. ఇక మరి అన్న మాట ప్రకారమే ఇక 3,000 రూపాయలకు పెంచిండు పెన్షను. ఇక అవ్వతాత ముఖాలలో అయితే ఇక మస్తు సంతోషం ఉన్నది. ఇక మరి గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు అవ్వతాతల బాధ చూస్తే నాకు ఇక మొత్తం కన్నీళ్ళు వచ్చినాయి. ఇక మరి అందుకే అలా బాధలు తీర్చడానికి మాట ఇచ్చిన ఇక మాట ప్రకారమే పెన్షన్ పెంచిన అని చెప్పుకొస్తున్నాడు. ఇక మరి పెన్షన్ పెంచినాక ఇవ్వ ఈ అవ్వ ఏమంటుందో ఒకసారి వినండి. నా పేరు సచివతి అండి, భీమకొండ సచివతి, కాకినాడే సూర్యనారపురం మాది. ఇంకా మాకు పెన్షన్ రాశారు, ఈ నెల నుంచి ఇస్తారట. వాళ్ళు చాలా బాగుందండి, అన్ని హాస్పిటల్ ఏంటి అన్ని సౌకర్యాలు ఏంటి అన్నీ బాగా చేస్తున్నారు. 18,000 కూడా ఇస్తున్నారు, పిల్లలు కూడా చదువులు కూడా మరి అన్నీ అన్నీ చాలా బాగున్నాయండి. ఈ పరిపాలన రావాలని మేము కోరుకుంటున్నాం. విన్నారు కదా, ఇక జగనే ఆంధ్రప్రదేశ్కు శ్రీరామ రక్ష, ఇక జగన్ లేకపోతే ఆగమవుతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నది. చాలా బాగుంది, పిల్లల చదువుల విషయాలు చదువు లేని వాళ్ళు కూడా చదివించడానికి ఏంటి అన్నింటికి కూడా ఈ పరిపాలన చాలా బాగుందండి. చెప్పుకోవడం వేస్ట్ అండి, ఇంకా ఈ సీఎంఏ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇక సీఎం జగన్ సార్ మీటింగ్ ఏం మాట్లాడిండో ఒకసారి తినుండ్రి. ఇవాళ మీ బిడ్డ అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు నాకు చెల్లెమ్మలకు ఇచ్చి అందులో 22 లక్షల ఇళ్ళు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు. పేదలు కట్టే ఇళ్లల్లో పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి. పేదలకు కట్టే ఇళ్లల్లో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ఇన్నారు కదా, ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నా అని చెప్పుకొస్తున్నాడు. ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈసారి ఆంధ్ర రాజకీయం అయితే ఇక మొత్తం అగ్గి మీద గొగ్గిలం అన్నట్టే ఉన్నది.
ఇక ఇటు చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు వీళ్ళు కూడా ఒక కొత్త పోకడలో ఓడుతున్నారు. ఇక మరి ఎవరు గెలుస్తారో ఏమో ఈసారి. మీకు సిగ్గు నాదురా రే, మీకు చదువుకునే పోరగాళ్ళతో పని చేపిస్తారా? మీకు ఏమన్నా బుద్ధి ఉన్నదా ఏమున్నదా? ఇక మళ్ళీ అది కూడా యూనివర్సిటీలా మీకు ఏమైనా సిగ్గు శరం ఉన్నదా అంటున్నారు. ఇలా ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే ఇక పాపం చదువుకునే పోరగాళ్ళతో పని చేపిస్తారా ఏం సంగతి అని చెప్పి ఇగో ఈ వీడియో చూసి మీరే అంటారు, నేను కాదు. ఒకసారి వీడియో చూడండి. ఇక నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి చాలామంది చాలా ముచ్చట్లు చెప్తుంటారు వీళ్ళు. ఇక మరి ఏమన్నా బాల కార్మికులు కనిపిస్తే ఇక వాళ్ళని పట్టించుకున్నాడు కూడా పట్టించుకోరు. ఇగో పాపంకి తమ్ముడు ఎట్లా పనిచేస్తున్నాడో చూడండి. ఇక్కడ చూసిర్రు కదా, ఇగో చదువుకోవాల్సిన వయసులా ఇగో ఇట్లా ప్లేట్లు కడుగుతుంటే ఎంత బాధ అనిపిస్తున్నది కాదు. ఇగో ఇది ఏమో అనుకోగలరు మళ్ళా. ఇక మన హైదరాబాద్లో ఉన్న జేఎన్టీయు కాలేజీలో ఇట్లున్నది పరిస్థితి. ఇక మరి నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చే యూనివర్సిటీలోనే ఈ పరిస్థితి ఉందంటే ఏమనాలో చెప్పుండ్రి. ఇక మరి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జన్మదినం రోజే ఇంత ఘోరం జరిగితే ఇక మరి తెలంగాణ సమాజంలో ఇక మన లీడర్లు ఏం చేస్తున్నట్టులా? ఇక మరి ఈ తమ్ముడిని బాగోగలు చూసుకొని ఒక మంచి బడిలో చేర్పిస్తే ఎంత గొప్పోడైతాడు చెప్పుండ్రి. ఇగో ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే మస్తు బాధపడుతున్నారులా. ఇక పాపం చదువుకోవాల్సిన వయసులా ఇట్లా పనిచేస్తుంటే ఎట్లయితుంది భవిష్యత్తు అని చెప్పి మస్తు బాధపడుతున్నారు. ఇక ఇప్పటికైనా ఎవరన్నా లీడర్ స్పందించి పాపం ఆ పోరని బతుకు ఆగం కాకుండా ఆదుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇక చాలామంది అంటున్నారు.